హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? అంతా బాగున్నారా? నేను మీ లేడీ మిసైల్. స్కూల్కి వెళ్ళి పిల్లల నుంచి ఉద్యోగాలు చేసి పెద్దవాళ్ళ వరకు ఆదివారం ఎప్పుడెప్పుడు వస్తుందా అంటూ ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తూ ఉంటాం. ఆ రోజు ఎంత ఇంపార్టెంట్ వర్క్ ఉన్నా చేయడానికి అంత ఇంట్రెస్ట్ చూపించాం. ఆ రోజంతా ఏదో ఆటోమేటిక్గా జరిగిపోతున్నట్లుగా మనలో ఏదో తెలియని బద్ధకం ఏర్పడుతోంది. ఆదివారం అనేది వారం వారం వచ్చే ఒక పండుగ లాంటిది. ఆదివారం వస్తుంది అంటే చాలు, మన మొహంలో ఏదో తెలియని ఆనందం. ఆదివారం గురించి ఇంత అద్భుతంగా చెప్పుకుంటున్నాం కదా, మరి ఆ ఆనందానికి కారణం ఎవరు? దేశవ్యాప్తంగా ఆదివారాన్ని సెలవు దినముగా ప్రకటించాలని కోరింది ఎవరు? మీకు తెలుసా? తెలీదా? అయితే తప్పకుండా ఈ వీడియో చూడాల్సిందే. హిందూ సాంప్రదాయం ప్రకారం ఆదివారాన్ని రవివారం అని కూడా పిలుచుకుంటాం. ఎందుకంటే మన పురాణంలో ఈరోజు సూర్యుడు అధిపతి అని ఉంది. కాబట్టి సూర్యుడి పేరులోని రవిని తీసుకొని రవివారంగా పిలుచుకుంటాం. అప్పట్లో మన దేశంలో సూర్యుణ్ణి ప్రత్యక్ష దైవంగా కొలిచేవారు. అందుకే సూర్యదేవుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి ఈరోజు ప్రత్యేక పూజలు, ఉపవాసాలు వంటివి చేసేవారు ప్రజలు. అందుకే మన హిందూ సాంప్రదాయంలో ఆదివారానికి ఒక ప్రత్యేక స్థానం లభించింది. అలాగే క్రైస్తవులు పవిత్రంగా భావించే బైబిల్లో కూడా ఆదివారానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. క్రైస్తవ మతానికి మూలపురుషుడైన యేసుక్రీస్తు చనిపోయిన తరువాత మూడవ రోజు తిరిగి బ్రతికాడని బైబిల్లో పేర్కొనబడింది. ఆయన అలా బ్రతికిన రోజు ఆదివారం. అందుకే ప్రతి సంవత్సరం గుడ్ ఫ్రైడే తరువాత వచ్చే ఆదివారాన్ని ఈస్టర్ సండేగా జరుపుకుంటారు క్రైస్తవులు. ఇది ఇలా ఉండగా ప్రజలందరూ ప్రతిరోజు పనికి వెళ్ళడం వలన వారికి తమ కుటుంబం పట్ల, దైవం పట్ల భక్తి శ్రద్ధలు తగ్గిపోతాయనే ఉద్దేశంతో క్రైస్తవ మత పెద్దలు వారంలో ఒకరోజు సెలవు ఉండాలని భావించారు. అయితే ఆదివారం కంటే శ్రేష్టమైన రోజు లేదని భావించి ఆ రోజు ప్రజలంతా తమ కుటుంబంతో కలిసి దైవారాధన చేసి సంతోషంగా ఉండాలనే ఆలోచనతో ఆదివారాన్ని సెలవు దినముగా తీర్మానించారు. ఈ తీర్మానాన్ని అప్పటి పాలకులు అమలు చేశారు. వారి తరువాతి తరాలు కూడా పాటించడంతో పాటు క్రైస్తవ మతం వ్యాప్తి చెందిన ప్రాంతాలలో కూడా ఆదివారం సెలవు అనే పద్ధతి సాంప్రదాయంగా మారిపోయింది. ఇక బ్రిటిష్ వారు మన దేశాన్ని ఆక్రమించుకోకముందు భారతీయులు ఆదివారాన్ని ఒక పవిత్రంగా భావించేవారే తప్ప ఆదివారం సెలవు అనే పద్ధతి లేదు. ఎందుకంటే పూర్వం మన దేశంలోని ప్రజలంతా వ్యవసాయ సంబంధిత పనులనే ఎక్కువగా చేసేవారు. ఇక బ్రిటిష్ వారు మన దేశాన్ని ఆక్రమించుకున్నాక వారు తలపెట్టిన వివిధ కార్యాలయాలకు మన దేశ ప్రజలను కూలీలుగా వాడుకున్నారు. ఇక ఎంతో కొంత డబ్బులు వస్తుండడంతో చాలామంది ప్రజలు బ్రిటిష్ వారి దగ్గరకు పనికి వెళ్ళేవారు. దీనివల్ల సంఘంలో తలెత్తే సమస్యలను పరిష్కరించుకోవడానికి సమయం కేటాయించలేకపోయేవారు మన దేశ ప్రజలు. దీనివల్ల అప్పటి మన భారతదేశంలో ఎన్నో రకాల సమస్యలు తలెత్తాయి. అయితే వారంలో ఒకరోజు అందరికీ సెలవు ఉండాలి అంటూ ఆ రోజు ప్రజలంతా తమ సమస్యలను పరిష్కరించుకోవటానికి సమయాన్ని కేటాయించాలి అంటూ భావించిన నారాయణ్ మెగాజీ లొకాండే అనే అభ్యుదయవాది ఆదివారం సెలవు కావాలి అంటూ బ్రిటిష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అప్పటికే బ్రిటిష్ దేశంలో ఆదివారం సెలవు అమలులో ఉండేది. కానీ బ్రిటిష్ వారు ఆయన డిమాండును అంగీకరించకుండా భారతీయులను బానిసలుగా చేసి పని చేయించుకునేవారు. ఈ విషయాన్ని గ్రహించిన నారాయణ్ 1881లో ఆదివారం సెలవు కావాలి అనే నినాదాన్ని లేవనెత్తారు. ఆయన డిమాండును బ్రిటిష్ వారు ఒప్పుకోకపోవడంతో అప్పటిలోనే ఒక ఉద్యమాన్ని లేవనెత్తారు. ఈ ఉద్యమం 8 ఏళ్లు సాగి చివరిగా మహా ఉద్యమంగా ఆవిర్భవించింది. నారాయణ్ మెగాజీ నాయకత్వంలో అఖండ భారతదేశం
మొత్తం కూడా ఆందోళనలు చేశారు. నారాయణ్ చేస్తున్న ఉద్యమానికి అప్పటి సంఘ సంస్కర్త అయిన జ్యోతిరావు పూలే కూడా తోడు నిలిచారు. అంతకుముందు జ్యోతిరావు పూలే చేసిన సత్య సాధన ఉద్యమంలో నారాయణ్ ఒక కార్యకర్తగా పనిచేయడంతో ఇద్దరికీ ఒక మంచి సన్నిహిత్యం ఏర్పడింది. ఆ మహా ఉద్యమానికి తలొగ్గిన బ్రిటిష్ ప్రభుత్వం 1889లో ఆదివారం సెలవు ప్రకటించింది. ఈ విధంగా భారతదేశంలోని జరిగిన మొదటి కార్మిక ఉద్యమ కార్యకర్తగా నారాయణ్ మెగాజీ లోకాండే పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. ఆ తరువాత కూడా నారాయణ్ కార్మికుల కోసం ఎన్నో కార్మిక ఉద్యమాలు చేశారు. అంతేకాదు, అప్పటిలో ఎంతో ప్రాచుర్యం కలిగిన దీనబంధు పత్రికలో బాధ్యతలను నిర్వర్తించారు. ఈ విధంగా చివరి వరకు కార్మికుల సంఘ సంస్కరణకు పాటుపడి 1897లో ముంబై నగరంలో మరణించారు. ఈ మహనీయుడు చేసిన విశేష కృషిని భారత ప్రభుత్వం గుర్తించి 2005లో ఆయన జ్ఞాపకార్థంగా పోస్టల్ స్టాంపును విడుదల చేసింది. మనం వారమంతా కష్టపడి వారంలో ఒకరోజు సెలవు తీసుకొని హ్యాపీగా గడుపుతున్న ఆదివారం వెనుక ఇంత కథ ఉందన్నమాట. ఆదివారం అనేది వారంలో శనివారానికి సోమవారానికి మధ్యలో ఉంటుంది. కొన్ని దేశాల సంస్కృతులలో ఇది వారాంతంలో రెండవ రోజు. దాదాపుగా ప్రపంచంలోని అన్ని దేశాలలోనూ ఆదివారాన్ని సెలవు దినముగా పాటిస్తారు. ISO స్టాండర్డ్స్ ప్రకారం ఇది వారంలో ఆఖరి రోజు కాగా, చాలా సాంప్రదాయాలు సంస్కృతులలో ఇది వారంలో మొదటి రోజు. ఆంగ్లేయులు ఇండియాను పాలించినప్పుడు భారతదేశ ప్రజలు ఒకరోజు సెలవు కావాలి అని అడిగితే ఆంగ్లేయులు బాగా ఆలోచించి ఆదివారం సెలవు దినముగా ప్రకటించారు. అప్పటి నుండి ఆదివారం సెలవు దినముగా మారిపోయింది. ప్రపంచం మొత్తం కూడా సెలవు దినముగా మారిపోయింది. Don't wanna sleep in, cause I got something to prove. I gotta take what I hate and finally make a move. I think of you and all the shit you don't do. Well, I'ma make hella sure that I don't become you. I have no regrets, yeah, I'll tat up my chest. I'll never forget what it's like to be in debt. Been stabbed in the back bed, I'll show you what happens. Pass me the mic and I'll show you with action. I feel this pain, you already know. Turn that to gains, let my money show. I've got these things that I can't let go. Watch me turn this life into something that you can never own.